గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాత్ భవముక్త. గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాత్ భవముక్త. సేంద్రియ మానస నియమాదేవం సేంద్రియ మానస నియమాదేవం ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. గురువు యొక్క పాదములను పద్మములతో పోల్చారు. పద్మములు బురదలో పుడతాయి, కానీ బురద పద్మానికి అంటదు. ఈ బురద పైకి వస్తుంది, కానీ బురదలో ఉండదు. చూడండి, ఈ సంసారం పెద్ద బురద, ఈ బురదలోనే మనందరం పుట్టాం, కానీ ఈ బురద నీకు అంటకుండా చూసుకోరా అని చెప్పడం కోసం గురువుగారి పాదాలని పద్మాలతో పోల్చారు. సంసారం అనే ఒక పంకం బురదలో కూరుకుపోకుండా రక్షించేటటువంటి వాడు కనుక గురువుగారిని, ఆయన పాదాలని పంకంతో పోల్చారు. మీరు రోజు లలితా శాస్త్రం చదువుతున్నారు కదా, సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అని అమ్మవారికి పేరు. సంసారం పంకమట అంటే బురద, ఊబి పైగా, మళ్ళీ మామూలు బురద కాదు. బురదలో పడితే పైకి రావచ్చు, కానీ ఊబిలో పడితే పైకి రాలేము. ఒక ఆయన సంసారం అనే బురదలో పూర్తిగా మునిగిపోయాడు. మగ్న అంటే మునిగిపోవుట, నిర్మగ్న పూర్తిగా మునిగిపోవుట, అందులోంచి బయటికి రాలేకపోతున్నట్ట. అటువంటి వాణ్ణి సముద్ధరణ, జాగ్రత్తగా పైకి లేపి రక్షించటంలో అమ్మవారు ఎటువంటిది, పండిత, ఆరితేరినది, స్కిల్డ్ పెర్సన్ అనమాట ఆవిడ. అమ్మవారు తప్ప సంసారం నుంచి ఎవరు బయటికి రాలేరు, బయటికి తీయలేరు. అందువల్ల ఆ అమ్మవారి స్వరూపమే కనుక గురువు కూడా, గురువుగారికి గురుమూర్తి అని పేరు కదా, అమ్మవారికి కూడా గురుమూర్తి అని పేరు. అందుకని గురువుగారిలో మాతృ లక్షణం ఎక్కువగా ఉంటుంది, తల్లి ప్రేమ ఉంటుంది. గురువు ప్రేమించినట్టుగా శిష్యుల్ని ఇంకెవరూ ప్రేమించలేరు. శిష్యుడు ఎన్ని ఎన్ని తప్పులు చేసినా వాటిని క్షమించి, వాడు నా శిష్యుడండి, వాడు నాకంటే పైకి రావాలని కోరుకుంటే గురుమూర్తి అంటారు, లేకపోతే గురుమూర్తి అనరు, వాడిని జిగురుమూర్తి అంటారు. అటువంటి గురువుగారి యొక్క పాదములను పద్మములతో పోల్చారు. ఆ పద్మముల మీద నీకు నిర్భర భక్తి ఉండాలి. నిర్భరం అంటే గాఢమైన, గట్టి, దృఢమైన అని అర్థం. నువ్వు ఎటువంటి భక్తుడు అయి ఉండాలి, నా గురువు పాదములు తప్ప నాకు ఇంకేది దిక్కు కాదు, నా గురువే దిక్కు, నా గురువు దిక్కు 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 అనుకుంటూ నిరంతరం గురువుగారి పాద పద్మముల మీద విడిచిపెట్టకుండా అనన్యభక్తి ఉండాలి. అలాంటి అనన్యభక్తి కలిగిన వాడు సంసారాత్, సంసారము నుండి అచిరాత్, చాలా తొందరగా, చిరాత్ అంటే ఎక్కువ కాలం పడుతుంది, అచిరాత్ చాలా స్వల్పకాలములో భవముక్త విముక్తి పొందుతాడు, సంసార ముక్తి పొందుతాడు. నీవు సంసారము నుండి విముక్తి పొందాలి అంటే గురువుగారి పాదాల మీద దృఢమైన భక్తి కలిగి ఉండాలి, గట్టి భక్తి కలిగి ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, నిజ హృదయస్థం దేవం, నీ భగవంతుడు నీలోనే ఉన్నాడు, నీ దేవుడి కోసం ఎక్కడ బయట వెతకక్కర్లా, నీ హృదయంలో ఉన్నాడు. నీ హృదయంలో ఉన్న దేవుణ్ణి చూపించే శక్తి ఆ భగవంతుడికి ఉన్నది. ఆ భగవంతుడే ఈ గురువు రూపంలో ఉన్నాడు. మొత్తం మీద ఏం చెప్పారన్నమాట, గురువుని పట్టుకుంటే నీ దేవుడు ఎక్కడున్నాడో నీలో చూపించి నిన్ను ఉద్ధరిస్తాడు. కాబట్టి నీ హృదయంలో ఉన్న పరమాత్మని పట్టించుకోవడానికి గురువుని పట్టుకో. ఆ గురువు ఎటువంటి వాడు, నీ చేత గోవింద భజన చేయిస్తాడు. అందుకని భజ గోవిందలో చెప్పిన గొప్ప మాట ఇది. భజ అనే శబ్దమునకు సేవించుట అని అర్థం. సంస్కృతంలో భజ సేవాయాం, భజ అనేది సేవించుటకు వాడుట. గోవిందుణ్ణి సేవించు, గోవిందుణ్ణి సేవించు. ముందు గోవింద అనలేదు చూడండి, భజ సేవించుము ఎవరిని, గోవిందుని. మళ్ళీ భజ సేవించుము గోవిందం గోవిందుని, రెండుసార్లు సేవించుము గోవిందుని, సేవించుము గోవిందుని అన్నాడు. మూడో దగ్గరికి వచ్చేసరికి ఏమన్నాడు ఆయన, గోవిందం భజ అన్నాడు. అంటే ముందు సేవించు సేవించు, అప్పుడు నువ్వే గోవిందుడు అయిపోతావు కాబట్టి ముందు గోవిందుడు లాక్కొచ్చారు. గోవింద 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 అనగా కొంతకాలానికి నువ్వు గోవిందుడు అవుతావు. భగవంతునికి ఆ శక్తి ఉందండోయ్, నది సముద్రంలోకి వెళ్ళాక సముద్రంలో కలిసిపోయి ఇక నది లేకుండా అయిపోతుంది. చెంబుడు నీళ్లు పట్టుకెళ్ళి నదిలో పోస్తే ఆ చెంబుడు నీరు ఉండదు, నదే అయిపోతుంది. అలాగే సేవించగా సేవించగా గోవిందుణ్ణి నీవే గోవిందుడు అయిపోతావు కాబట్టి ఈసారి గోవిందుణ్ణి భజ సేవించుము. ఎవరు సేవించాలి,
మూర్ఖులకి చెప్పారు ఆయన, మూఢమతే ఓరి మందబుద్ధి మూడుడా, ఇంట్లో కూర్చుని 24 గంటలు పాఠాలు చదువుకోవడం కాదురా, దిక్కుమాలిన పాఠాలు విడిచిపెట్టరా, ఆ పాఠాలు చదువుకోవద్దని అనల్లా. శంకరాచార్యులు వారిని మళ్ళీ అపార్థం చేసుకోకండి సుమా, అంతటి వ్యాకరణ పండితుడు మరొకడు లేడు ఈ కలియుగంలో. కలియుగంలో మంచి అద్భుతమైన వ్యాకరణ పండితుడు, అపూర్వమైన శాస్త్రాలు చదువుకున్నవాడు, ఛందస్సు మీద పట్టున్నవాడు, ఆయన ముందు ఈ అవధానులు ఎవరూ పనికిరారు. మాబోటి వాళ్ళు 3 భాషల్లో సహస్ర అవధానం చేస్తే ఆయన యావత్ ప్రపంచ భాషల్లోనూ సహస్ర అవధానం చేయగలిగిన ఏకైక గురువు, జగద్గురువు ఆయన. అయినా కేవలం వ్యాకరణం చదువుకుంటూ భాష మీదే దృష్టి పెట్టకుండా భగవంతుణ్ణి సేవించు అన్నాడు. తద్వారా మనకేమని సందేశం ఇచ్చాడో తెలుసా, రోజు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారు ఈ బోడి చదువులు చెప్పకండి, గోవిందుణ్ణి సేవించండి అని మీ పిల్లలకి చెప్పకపోతే భవిష్యత్తులో మీరు గోవింద అనడానికి కూడా మీ బతుకులు మిగలవని ఎప్పుడూ సందేశం ఇచ్చాడు ఆయన. రోజు ఎంతసేపు ఏమిటనమాట, ఏదో వర్షం వస్తుందట, రెయిన్ రెయిన్ గోయవి, ఎందుకది అక్కడెక్కడో వర్షం వస్తుంది రోజు ఇంగ్లాండ్లో, ఇక్కడ వర్షాలు లేక చూస్తుంటే రెయిన్ రెయిన్ గోబి అని మీరు పిల్లలకు చెబితే పిల్లల వాక్కు బాలవాక్కు బ్రహ్మవాక్కు అయ్యి వర్షాలు లేక కరువు వచ్చి పడుతుంది మనకి. కాబట్టి ఇక్కడ ఏమన్నారన్నమాట శుభ్రంగా, నేను మా పిల్లలందరికీ రోజు ఇంట్లో ఇదే బోధిస్తున్నాను, ఆంజనేయ సేవ, అప్పాలు, నైవేద్యం, తినండి 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 అని చెప్పండి. అంతేగాని అదేదో రింగారింగా రోజు వస్తుంది మనకు వద్దు అంటున్నాను. ఈ మాట నేను చెప్పడం కాదు, ఏనాడో ఆ మహానుభావుడు శంకరుడు చెప్పాడు, గోవిందుణ్ణి సేవించడం పిల్లలకి నేర్పండి. కేవల పాఠాలు కాదు, ఈ లౌకిక విద్య వల్ల వచ్చేది కొంతవరకే. ఈ లౌకిక విద్యలు ఏదో భోజనం చేయడానికి మనకు వస్తాయి, డబ్బు సంపాదించుకోవడానికి మనకు వస్తాయి, కానీ రేపు పొద్దున్న సంసారం అనే ఒక జబ్బు నుంచి నిన్ను బయటపారేయలేవు. ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం. ఇవాళ గొప్ప సందేశం మనకి జగద్గురువులు వారు అందించారు. వారి పిచ్చివాడా, నువ్వు విషవృక్షం నాటితే, విషబీజం నాటితే విషవృక్షం వస్తుంది, చివరికి విషపళ్ళే వచ్చి తిని చచ్చిపోతావు. మామిడి చెట్టు నాటితే మామిడి పళ్ళు తింటావురా, దీనికి మూల కారణం నీ కర్మమే, నీ కర్మమును సక్రమముగా చెయ్యి. భగవంతుడు సృష్టి ఆరంభకాలంలో మనల్ందరినీ పుట్టించాక ఏది స్వయంభవమునువు శతరూపాలు ఇద్దరిని సృష్టించాడు. ఒక్క భజగోవిందంలో ఇంత పురాణం యొక్క సారాంశం ఉందండోయ్. ఒకప్పుడు ఈ సృష్టి ఇలా లేదు. భగవంతునికి లోపల ఒక క్షోభ్యత, ఒక కదలిక వచ్చింది. ఆ చైతన్య స్వరూపుడు ఒక రూపం ధరించాడు. ఆయన నాభిలో నుంచి బ్రహ్మ పుట్టుకొచ్చాడు. ఈ బ్రహ్మగారు మొదట్లో పంచముఖుడు, ఆయన సృష్టి మొదలుపెట్టాడు. తన మనస్సులోంచి కొంతమందిని సృష్టించాడు, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు మొదలైనటువంటి వాళ్ళని, దక్షాది ప్రజాపతుల్ని, నారదాదుల్ని, వీళ్ళందరినీ సృష్టించాడు. అందరినీ నేను సృష్టించకుండా ప్రజలే ప్రజల్ని సృష్టించుకుంటూ కర్మల ద్వారా సుఖదుఖములు పొందేటట్టు చెయ్యాలనుకున్నాడు ఆయన. అలా అనుకోగానే ఆయన కుడి చేతి నుంచి ఒక మహాపురుషుడు పుట్టుకొచ్చాడు. బ్రహ్మ తేజస్సుతో, క్షాత్ర బలంతో పుట్టుకొచ్చాడు ఆయన. బ్రహ్మకి ఆత్మభూ స్వయంభూ అని పేరు. ఈ స్వయంభూ నుండి పుట్టాడు గనక ఆయనకి స్వయంభువు అని పేరు వచ్చింది. ఎడమ చేతి నుంచి పరమ సౌందర్యవతిని సృష్టించాడు. అనేక స్త్రీలలో ఉన్న సౌందర్య లక్షణములన్నీ పుణికి పుచ్చుకున్నటువంటి ఆవిడ, ఆవిడకి శతరూప అని పేరు పెట్టారు. అంటే 100 రూపములు కలిగిందని కాదు అర్థం, కొన్ని 100ల మంది స్త్రీలలో ఉన్న శుభలక్షణములన్నీ ఆవిడలో ఉన్నాయి.